సభకు నమస్కారం. బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఇచ్చిన రాజ్యాంగం ప్రకారము మనకు 46 ఆర్టికల్ 46లో ఏమని గ్యారంటీ ఇచ్చారంటే, అట్టడుగున ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీలను మేము పూర్తిగా రక్షణతో వాళ్ళ యొక్క అభివృద్ధికి మేము కారకులవుతాము, మేము వాళ్ళని అభివృద్ధిలోకి తెస్తాము అనేటువంటి గ్యారంటీ మనకు బాబాసాహెబ్ అంబేద్కర్ గారి కాన్స్టిట్యూషన్ ఇచ్చింది. అయితే ఏమైంది, ఈ కాన్స్టిట్యూషన్ ఇప్పుడు ప్రస్తుత అధికారంలో ఉన్న ప్రభుత్వము, ఇది ఫారిన్ కాన్స్టిట్యూషను, ఇది కాన్స్టిట్యూషన్ మనకు పనికిరాంది, మనం దిగుమతి చేసుకున్నాము దాన్ని అని చెప్పి దానికి వాళ్ళే ఒక కాన్స్టిట్యూషన్ను రచించడం అనేది మనము విన్నాం. అయితే ఒక 8 క్రితము గోవాలో వాళ్ళు మీటింగ్ పెట్టుకొని ఒక ప్రత్యామ్నాయ కాన్స్టిట్యూషన్ కూడా తయారు చేసినట్టు మనకు తెలుసు. ఆ కాన్స్టిట్యూషన్లో సనాతన ధర్మము అనేటువంటి దాని ప్రకారము రాజ్యం అధికారం నడవాలి అని వాళ్ళు నిర్ణయించారు. అయితే ఈ కాన్స్టిట్యూషన్ షెడ్యూల్ 5 ప్రకారము వీళ్లకు ప్రత్యేకమైన అధికారాలు, ప్రత్యేకమైన రైట్స్ అనేటివి ఉంటాయి. కానీ ఆ రైట్స్నన్నిటినీ కూడా, రిజర్వేషన్స్, రైట్స్ అన్నీ కూడా కాన్స్టిట్యూషనే ఇవ్వాలి. అయితే ఆ కాన్స్టిట్యూషనే ఇప్పుడు ప్రశ్నించినప్పుడు, ఆ కాన్స్టిట్యూషన్ నిలబడనప్పుడు వాళ్లకు రైట్స్ అనేటివి ఎక్కడి నుంచి మిగులుతాయి అనేటువంటి ఒక ప్రశ్న. అయితే ఈ కాన్స్టిట్యూషన్లో స్పెషల్లీ అట్టడుగులో ఉన్నటువంటి ఎస్టీ మహిళలకు జరుగుతున్నటువంటి, ఇప్పటిదాకా వక్తలు మాట్లాడినటువంటి అన్యాయాలు, అత్యాచారాలు, వాటన్నిటికీ కూడా కారణాలు కూడా వాళ్ళు చెప్పారు. ఆర్థిక పరిస్థితులు, అక్కడ ఉన్నటువంటి వనరులు, అక్కడ ఉన్నటువంటి సహజ సంపద ఏదైతే ఉందో అది చాలా అత్యధికంగా ఉంటుంది. దాన్ని ఈ యొక్క కాన్స్టిట్యూషన్ నమ్మన్నటువంటి అధికారం ఏదైతే ఉందో అది ఎవరికి కట్టబెట్టాలని చూస్తుందంటే కార్పొరేట్ శక్తులకు. కార్పొరేట్ శక్తుల కొరకే వాళ్ళు అధికారంలో ఉన్నట్టు వాళ్ళు ఆ యొక్క ఖనిజాలను, సహజ సంపదను తవ్వి వాళ్ళకు అప్పచెప్పడానికే వాళ్ళు అధికారాన్ని ఉపయోగించుకుంటున్నారు. కాబట్టి ఈ అట్టడుగున ఉన్నటువంటి షెడ్యూల్ క్యాస్ట్, షెడ్యూల్ ట్రైబ్ తెగలు ఏవైతే ఉన్నాయో వాళ్ళ యొక్క అవసరాలు కానీ, అభివృద్ధి కానీ వాళ్ళు పట్టించుకోకుండా కార్పొరేట్ శక్తులకే వాళ్ళు సపోర్ట్ చేస్తూ వాళ్ళ కోసమే రాజ్యం వెళ్తున్నట్టు ఈ అధికారం చూపిస్తుంది. అయితే ఇప్పుడు మనం మరి ఏం చేయాలి? ఈ యొక్క అధికారాలు ఎప్పుడో స్వతంత్రం వచ్చినప్పుడు మనకు సార్వభౌమాధికారం ఉన్న ఈ దేశము అని, సార్వభౌమాధికారము, తర్వాత సామ్యవాదము ఇలాంటివన్నీ కూడా అప్పుడు మనకు కాన్స్టిట్యూషన్లో పెట్టారు. వాటన్నిటినీ ఈనాడు ప్రశ్నిస్తున్నట్టు ఈ ప్రభుత్వంని మనము ఈ కాన్స్టిట్యూషన్ పక్కకు పెట్టండి అని చెప్పొచ్చా? కాన్స్టిట్యూషన్ వాళ్ళు పక్కకు పెడితే మనం ఊరుకుండాలా? మనకు రైట్స్ లేవా? కాన్స్టిట్యూషనల్ ఇచ్చినటువంటి రైట్స్ ఏవైతున్నాయో దాన్ని మనం ఈనాడు ప్రశ్నించడానికి ఈ యొక్క అసోసియేషన్స్లో ముందుకు రావాలి. ఒక మహిళా అసోసియేషన్ అంటే మహిళలు మాత్రమే రావాలని కాదు, ఈ అసోసియేషన్లో ప్రతి వాళ్ళు యాక్టివ్గా ఉన్నటువంటి సామాజిక పరిస్థితుల బట్టి, సామాజిక పరిస్థితుల కొరకు ఎవరైతే పనిచేయాలనుకుంటున్నారో వాళ్ళంతా కూడా కలిసి మనము ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నించాలి. ఎందుకు ఈ కాన్స్టిట్యూషన్ను ఈనాడు పక్కకు పెడుతున్నారు? ఈ కాన్స్టిట్యూషన్లో ఇచ్చినటువంటి రైట్స్ అన్నింటినీ ఎందుకు అమలు పరచటం లేదు? అది ఈ అసోసియేషన్స్ యొక్క పనులు. ఈనాడు మాట్లాడవలసిన వక్తలు ఎవరు రాలేదు, నేను ఇక్కడ కనిపించాను, నన్ను మాట్లాడమన్నారు. నేను దీంట్లో పెద్దగా పనిచేయలేదు, ఏదో నాకు తెలిసిన 2 మాట్లాడుతున్నా. ఈ కాన్స్టిట్యూషన్ ఎప్పుడైతే పక్కకు పెడతారో, ఇప్పుడు రాహుల్ గాంధీ ఏమంటున్నాడు, నో బడీ డేర్ టు టచ్ అవర్ కాన్స్టిట్యూషన్ అంటున్నాడు. దానికి ఎవరు ఉండాలి వెనుక? రాహుల్ గాంధీ వెనుక ఎవరు ఉండాలి? ఎవరు సపోర్ట్ చేయాలి?
ఎలాంటి సపోర్ట్ అందించాలి, కాన్స్టిట్యూషన్ నిలుపుకోవాలంటే అనేటువంటివన్నీ కూడా మనం ఆలోచించాలి. ఈనాడు ఆలోచించి దానికి తగ్గట్టుగా మనం ప్రవర్తించుకోవాలి. అసోసియేషన్స్ అన్నీ కూడా నేను ఈ యొక్క ఫ్లోర్ నుంచి అన్ని అసోసియేషన్కి, ఇది ఒక మహిళా అసోసియేషనో లేక ట్రైబల్ మహిళలకు సంబంధించిన సమస్య కాదు, దాని వెనుకాల ఉన్నటువంటి ఆర్థిక రాజకీయ అన్ని రకాలైనటువంటి శక్తులు దీని వెనుక ఉన్నాయి కాబట్టి అందరూ ముందుకు వచ్చి దీన్ని సపోర్ట్ చేయాలని నేను ప్లీ చేస్తున్నాను. దీంతో నేను ఆపేస్తున్నాను. థ్యాంక్ యూ మేడం. మనకు విషయాలు తెలవడం చాలామందికి తెలుస్తాయి, కానీ